కూడా అంబర్ పెట్ట మల్లె పల్లి మల్లకు ఏయ్ ఏయ్ అదిగిరే ఓర్ నీ అబ్బా ఏం పెట్టుకున్నారో చెవుల్లో ఏయ్ ఏమైట ఏంది బి కల్లుదా అని కోతిలా కట్టే కూడతాన్యావు ఏమైంది బి నీకు బాబ్బా 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 ఏంది కాక ఇంత గట్టి కొట్టినావు బాడు నొప్పి అవుతుంది ఈ సెకంలో కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది బి అప్పటి నుంచి పిచ్చోళ్ళు నాకు ఖర్చు అంటే వినపర్లేదు కానీ చిన్న పేపర్తో కొడితే నీకు నొప్పి అవుతుంది ఏదేమైనా ఒక విషయం కరెక్ట్గా ఒప్పుకున్నావు కాక నువ్వు పిచ్చోడు అని ఈ పంచులే బి అయితే ఇప్పే 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 ఇప్పుడే ఇక్కడే ఇప్పేయాలి ఈ అబ్బా పంచిప్పడం ఏంట్రా అరే నువ్వే కదా కాక పంచొద్దా నువ్వు అందుకే ఇప్పేయమన్నా చూడు బి లాస్ట్కు నువ్వు కూడా నా మీద లేదు కాక ప్యాంటీ వేసా నువ్వే పంచగట్టావు తట్టుకోలేకున్నానరా నువ్వు ఇట్టే అతికం చేసినావు అనుకో తన్నులు తింటావు పొద్దు చూడు దసరా పండగ నా పొద్దు నాతో తన్నలు వినాకు మరసంగా ఉండు కొంచెం చెప్తానా ఇగో కాక పండగ అంటే గుర్తుకొచ్చింది ఇంత పెద్ద దసరా పండగ నాడు మనం ప్రేక్షకులకు విషద్ చెప్పకుంటే ఏమన్నా మర్యాద ఉంటుందా ముందు మన ప్రేక్షకులకు విషద్ చెప్పాలే గా తర్వాత మనం అడుచుకుందాంతి ఏంది బి మర్యాద గిరియాదని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను అబ్బా ఇంకా మర్యాద గురించి నువ్వే చెప్పాల మాకి చూడండి బి పాప సంహారిణి పుణ్యసంచారిణి ముక్తి కాంతామని పావనీదేవి నమః ఆ దేవతామూర్తిని బ్రహ్మ శేషాదులే వర్ణించి ఒప్పించలేరు అట్లాంటి దేవతామూర్తిని నవరాత్రుల్లో మీరు ఎంతో నియమ నిష్టలతో భక్తితో ఆ అమ్మవారిని పూజించి ఆ పూజల ఫలితంగా అమ్మవారి క చల్లని చూపు అందరిపైన ప్రసరింపజేసి అందరూ చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని తెలుసు ఈ సందర్భంలో మీరందరూ ఎట్లున్నా నేను అడగను కాబట్టి మీ అందరికీ అట్లనే మహాన్యూస్ మహామ్యాక్స్ ప్రేక్షకులందరికీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ దసరా పండగ శుభాకాంక్షలు బి నువ్వు చెప్పుడా యాదగిరి ఇగో టీవీ ముంగట కూర్చున్న మహామాక్స్ మహాన్యూస్ ప్రేక్షకులందరికీ దసరా పండగ శుభాకాంక్షలు మళ్ళా గట్లనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా దసరా పండగ శుభాకాంక్షలే చూడ యాదగిరి మన యాది మొదలు పెట్టినా కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలంటే ఆ గణేషుని ఆశీసులు ఖచ్చితంగా అబ్బి ఇప్పుడు భగవంత్ కేసరి సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది ఇబ్బంది అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు రిలీజ్ అయింది అంటే కరెక్ట్గా పోయిన దసరా పండుగ నాపోద్దు అంటే దసరా పండగ ముందర రిలీజ్ అయింది బి గంటే పోయిన దసరాకి ఈ దసరాకి రిలీజ్ అయిన సినిమాల గురించి మాట్లాడాలి అన్నట్టు కాదు యాదగిరి పోయిన దసరా పండుగ నుంచి ఈ దసరా పండుగ వరకు ఈ మధ్యలో వచ్చిన సూపర్ హిట్ సినిమాల గురించి మనం మాట్లాడుకోవాలా ఓ దట్టా ఐ థింక్ వాటో వాటు అది బి ఈ లెక్కన మనం పోయిన దసరా నుంచి మాట్లాడితే మొట్టమొదట మన సార్ నటించిన భగవంత్ కేసరి పోయిన దసరాకి రిలీజ్ అయిన భగవంత్ కేసరి సినిమాతో మొదలు పెట్టాలబ్బి జై బాలయ్య నిజంగా భగవంత్ కేసరి సినిమాలో మన బాలయ్య సారు అద్భుతంగా నటించినాడు ఇబ్బంది గౌకాక ఈ సైన్మాలో శ్రీలీల జబర్దస్త్ యాక్టింగ్ చేసింది కాజల్ అగర్వాల్ మేడం గిట్లా మస్తు నటించింది కాక అవు యాదగిరి అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన బాలయ్య సారు శ్రీలీల కాజల్ అగర్వాల్ మేడము అద్భుతంగా నటించినారు ఇబ్బి గౌకాక ఈ సైన్మాకి సాహు గరపాటి హరీష్ పెద్ది వంద కోట్ల తన బడ్జెట్ పెట్టిందంటేనే కరెక్టే యాదగిరి మన భగవంత్ కేసరి సినిమాకి వంద కోట్లు పెట్టుబడి పెట్టి నూట ముప్పై కోట్లు వసూలు చేసినారు బి బాలయ్య సార్ ఈ సినిమాతో పోయిన దసరాకి కలెక్షన్ల వర్షం కురిపించినాడు అవు అప్పట్లో ఈ సినిమా పది రోజుల్లో వంద కోట్లు కలెక్షన్ వచ్చిందని పెద్ద పోస్టర్ వేసిన రే అట్నే యాదగిరి పోయిన దసరా నుంచి ఈ దసరాకి ఈ మధ్యలో జర్నీలో వచ్చిన మరో సినిమా సలార్ బి అబ్బా సలార్ సినిమా మస్తు ఉంటుంది కాక అందులో మన ప్రభాస్ సారు పెద్ద పెద్ద కండలు భారీ కటౌట్తో విలన్లని గిప్ప గిప్ప గుద్దుడు బా సినిమా సూపర్ హిట్ కాక జబర్దస్త్ ఉంటుంది అవు యాదగిరి ఈ సలార్ సినిమాలో మన ప్రభాసన్ అని చాలా బాగా చూపించినారు ఇబ్బి ప్రభాసన్ అని ప్రతి సీన్లో ప్రభాస ఎలివేషను బ్రహ్మాండంగా చూపించినారు ప్రశాంతి అంటే ఆ మాత్రం ఉంటుంది బి ఆయన డైరెక్షన్లో వచ్చిన కేజీఎఫ్ వన్ కానీ టూ కానీ ఇప్పుడు ఈ సలార్ సినిమా కానీ మళ్ళీ ఇప్పుడు వేసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించాయి బి అంత బాగా చేస్తాడు మన నీల్ డైరెక్షన్ నువ్వు ఏమన్నా ఈ సలార్ సైన్మా మస్తు ఉంటుంది ఎన్నిసార్లు చూసినా మళ్ళా మళ్ళీ చూడాలి అనిపిస్తుంది అవుబి ఆ మాత్రం చేసినారు కాబట్టి సినిమా కలెక్షన్లు దండి రాబట్టింది అవునే ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది ఏంది ఇబ్బీ ఈ సినిమాకి రెండు వందల డెబ్బై కోట్లు పెట్టుబడి పెట్టి సినిమా తీసి ఏడు వందల కోట్లు వసూలు చేసినారు ఇబ్బి బాక్సాఫీసు బద్దలు కొట్టాలంటే మన ప్రభాసన తర్వాతే బి ఎవరైనా పోయిన దసరా నుంచి ఈ దసరా మధ్యలో వచ్చిన మరో సూపర్ హిట్ సినిమా హనుమాన్ ఇబ్బి గౌకాక ఈ సినిమాలో మన తేజ సజ్జ అమృత అయ్యర్ వరలక్ష్మి శరత్కుమార్ వెన్నెల కిషోర్ గా గెటప్ సీన్ కూడా మస్తు యాక్టింగ్ చేసిండ్రు ఈ సినిమాలో అవు ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాని చాలా అద్భుతంగా తీసినాడు బా అసలు ఏమంటారా వాటర్ ఫాల్స్ కానీ ఆ లొకేషన్స్ కానీ ప్రతి ఫ్రేమ్ బి చూడముచ్చడి ఉంటుంది బి చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది సినిమా అవు కాక ఈ సినిమాలో ఇక వాటర్ ఫాల్స్ పక్కనే కొండంత హైట్ ఉండేవి హనుమాన్ విగ్రహం మస్తు ఉంటుంది ఈ సినిమాలో సూనీకే అవు యాదగిరి ఈ సినిమాలో పాటలు కూడా చాలా బాగుంటాయి బి ఆ పాట యాదది పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల గుండెని ఇల్లా దండగా అల్లా అవు కాక ఈ సినిమాలో పాటలు కూడా మస్తుంటాయి ఆది అదిగిరి నీకు ఇంకో విషయం తెలుసా ఏంది కాక మన హనుమాన్ సినిమాకి లెక్క ఎంత పెట్టినారో తెలుసా నీకు పైసలా ఎంత పెట్టిండ్రీ ఈ సినిమాకి కే నిరంజన్ రెడ్డి గారు నలభై కోట్లు పెట్టి సినిమా తీసినాడు బి గౌ కాక ఈ సినిమా ఎంత పైసలు వసూలు చేసింది అదే చెప్తాను అబ్బి ఈ సినిమాకి నలభై కోట్లు పెట్టి తీసి మూడు వందల యాభై కోట్లు వసూళ్లు కొట్టింది ఈ సినిమా అసలు సూపర్ ఇబ్బీ సినిమా సూపర్ హిట్ వసూలు కొట్టింది ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు జనవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా ఇదే బి ఫస్ట్ ఫస్ట్ ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆ ఇయర్కి మంచి ఓపెనింగ్ తెచ్చింది బి పోయిన దసరా టు ఈ దసరా ఈ సంవత్సర కాలంలో రెండు సూపర్ హిట్ సినిమాలు కొట్టిన దమ్మున్న ఏకైక హీరో మన ప్రభాషజూడు బి గౌకాక మన ప్రభాస్ అన్న సలార్ ఈ కల్కీ సినిమాలతో ఇంకో స్టెప్ పైకి ఎదిగిండు కల్కీ సినిమా మన తెలుగు ఇండస్ట్రీని గర్వంగా తలెత్తుకునేలా చేసిన మరో తెలుగు సినిమా చూడు ఇబ్బి అవు కాక నాకు అర్థం కాదే ఇంత మంచిగా స్టోరీలు ఎట్లా క్రియేట్ చేస్తారే అవు బి అంత మంచిగా క్రియేట్ చేస్తారు కాబట్టి హిట్ కొడతాయి సినిమాలు గౌకాక రాబోయే దినాలలో తిండి లేక మనుషుల పరిస్థితి ఎట్లయితుందని గప్పటి రోజులు ఎట్లుంటాయి అనేది ఈ సినిమాలో మన నాగశ్వన్ సార్ మస్తు చూపెట్టిండు కాక కాదు ఇబ్బీ సూపర్ హిట్ సినిమా ఈ సినిమా ఈ సినిమా కలెక్షన్లు దండిగా రాబట్టింది ఇబ్బీ లెక్క ఏడబెట్టుకోవాలి దిక్కు తెల్లా మన అశ్విని దత్తి సార్కు అంత కలెక్షన్లు చేసింది ఈ సినిమా గౌకాక ఈ సైన్మాని సినిమాని మంది చూసిండ్రే కాదు యాదగిరి ఈ సినిమాకు ఆరు వందల కోట్లు పెట్టుబడి పెడితే పన్నెండు వందల కోట్లు వసూలు చేసింది బి సినిమా అసలు లెక్క ఏడాడున్న లెక్కంత ఊర్సుకొచ్చింది ఈ సినిమా ఈ దసరా టు దసరా మధ్యలో వచ్చిన మరో సినిమా దేవరాబ్బి దేవర సినిమాలో మన ఎన్టీఆర్ అన్న మస్తు యాక్టింగ్ చేసిండు అవు యాదగిరి మొత్తం సముద్రంలో మన కొరటాల శివ సారు డైరెక్టర్ సారు అద్భుతంగా తీసినాడు సినిమా అవు కాక ఎన్టీఆర్ అన్న ఈ సినిమాలో డబల్ రోల్స్ బలె చూపెట్టిండు కాక యాదగిరి ఈ సినిమాలో పాటలు ఫైట్లు అన్నీ చాలా బాగున్నాయి బి అవు కాక ఎన్టీఆర్ అన్న డ్యాన్సు ఈ సినిమాలో ఫ్యాన్స్కి పండగ ట్రీట్ ఇచ్చిందే ఈ సినిమా నూట అరవై కోట్లు పెట్టి తీసినారు బి నూట అరవై కోట్లు పెట్టి తీచ్చే ఇప్పుడు ఇంకా థియేటర్లో ఉంది సినిమా ఇప్పటివరకు అయితే ఐదు వందల కోట్లు వచ్చినాయి బి ఇంకా దసరా పండగ కలెక్షన్లు ఆ తర్వాత ఇంకొంచెం ఏమైనా పెరగచ్చు బి అది బి పోయిన దసరా నుంచి ఈ దసరాకి ఈ సంవత్సరంలో రిలీజ్ అయిన సూపర్ డూపర్ ఇటు సినిమాలు అందరికీ మళ్ళొక్కసారి మహామ్యాక్స్ ప్రేక్షకులకు మహాన్యూస్ ప్రేక్షకులకు తెలుగు ప్రజలందరికీ కూడా దసరా పండగ శుభాకాంక్షలు బి నువ్వు చెప్పురా అదిగిరి ఇగో మహామ్యాక్స్ మహాన్యూస్ ప్రేక్షకులందరికీ మరోసారి దసరా పండగ శుభాకాంక్షలు మళ్ళా పండగ మంచిగా చేసుకోరీ దిల్దారు ఉండుర్రి ఉంటా మరి